Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ సందర్భంలో మన భారత ప్రధాని గారు గురజాడ అప్పారావు గారి మాటలను తలుచుకున్నారు. కొంతకాలము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి దేశమంటే మట్టి కాదో ఈ దేశమంటే మనుషులో అన్నారు. మరి గత సంవత్సర కాలంగా మనమంతా ప్రతి ఒక్కరూ ఆ మూడు అక్షరాలు అంటే నిజంగా ఎంతగా భయపడ్డారో, ఎంతో మంది దా వ్యాధి బారిన పడ్డారు, చాలామంది కోలుకున్నారు, మరికొంతమంది అసువులు బాశారు. అదే కోవిడ్ 19. ఆ కోవిడ్ 19 ను నియంత్రించేటువంటి దిశలో భాగంగా మన ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, మార్గనిర్దేశం మేరకు వ్యాక్సిన్ ను తెలుసుకోవడం జరుగుతోంది. మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ 19 కు సంబంధించినటువంటి కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ ఈ రెండు వ్యాక్సిన్లు భారత ప్రభుత్వం చేత ఆమోదించబడ్డాయి. ఈ రెండు మనం గర్వించదగ్గ విషయం ఏంటి అంటే ఈ రెండు మన దేశానికి సంబంధించినటువంటి భారత్ బయోటిక్ అలాగే సీరం కంపెనీలు కావటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గమైనటువంటి విషయం. వీటిని వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, వాటిని వివరిస్తున్నారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అనిల్ సింఘార్ గారు, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్రీ కాటంనేని భాస్కర్ గారు, అక్కడే ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని గారు. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తోంది, ఎలా పనిచేస్తుంది, ఏమిటి అనే విషయాలను వారు వివరించడం, ముఖ్యమంత్రి గారు ప్రతిదీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం అనేది జరుగుతోంది. మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన రాష్ట్రంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. ఒక ఐదుగురికి ముందుగా టీకాలు వేయడం అనేది జరుగుతుంది. కోవిడ్ వారియర్స్ పోరాట యోధులు, డాక్టర్లు, నర్సులు అలాగే మెడికల్ పారామెడికల్ స్టాఫ్ 3.5 లక్షల మందికి పైగా మొదటి ఫేజ్లో టీకా అందించేటువంటి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఒక కోవిడ్ దీని ముగింపుకి ప్రారంభం వ్యాక్సిన్. కొద్దిసేపటి క్రితం మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మరి మన రాష్ట్రంలో కొద్ది క్షణాల్లో ఒక ఐదుగురికి టీకా వేయడం ద్వారా ఈనాటి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనమంతా ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఈరోజు ఈ సంవత్సర కాలంగా ఎదుర్కొంటున్నటువంటి మహమ్మారి కోవిడ్ 19 కు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా శానిటేషన్ వర్కర్ అలాగే ఇద్దరు నర్సులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మెడికల్ ఆఫీసర్ వీరికి వ్యాక్సిన్ ను అందించడం జరుగుతుంది. కోవిడ్ 19 ముగింపుకి ప్రారంభం కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ వ్యాక్సిన్లు. మన ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశానుసారం గత సంవత్సరం కాలం పాటు మరి ఎంతో మంది అధికారులు, అనధికారులు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, ఒకరేమిటి అనేక మంది అధికారులు కోవిడ్ యొక్క ఈ నియంత్రణలో ఎంతో మంది వారి యొక్క సేవలను అందించారు. దాని ముగింపుకు ఈరోజు ప్రారంభం అనేది మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొద్దిసేపటి క్రితం చేశారు. అదే వ్యాక్సిన్ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ రెండు మన దేశానికి సంబంధించినటువంటి కంపెనీలు కావటం అనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ కోవిడ్ పరీక్షలను చేయడంలో కానీ
అలాగే ఫలితాలను ప్రకటించడంలో కానీ అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా COVID-19 బారిన పడ్డ వారికి వైద్య సదుపాయాలను అందించడంలో ప్రత్యేకమైనటువంటి కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత పారదర్శకంగా ప్రతి విషయాన్ని పాటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ ఎవరైనా కోవిడ్ బారిన పడి టెస్ట్ చేయించుకున్న వారికి అనుకుంటే కనుక వెంటనే 104కి కాల్ చేస్తే వారు వచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే పాజిటివ్ ఉన్నవారు హాస్పిటల్లో చేరదలుచుకుంటే 104కి కాల్ చేస్తే కనుక సిబ్బంది వచ్చి వారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరుగుతోంది. మనమంతా అక్కడ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం, సిద్ధంగా ఉన్నారు. కోవిడ్-19 నియంత్రణకి కోవిడ్-19 నియంత్రణ కన్నా ముగింపుకి ప్రారంభం అనేది వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక యావత్ భారతదేశం గర్వించదగ్గటువంటి పరిణామం. సంవత్సర కాలం పాటు మనమంతా ఈ తీవ్ర మహమ్మారితో పోరాటం చేస్తున్నాం. అదిగో చూస్తున్నాం, వ్యాక్సిన్ ను మొట్టమొదటిగా అందచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు, దానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ వ్యాక్సిన్ అనేది కోవిడ్ మహమ్మారి ముగింపుకి ప్రారంభం. మొట్టమొదటిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. విశ్వకుమారికి మొట్టమొదటిగా పుష్పకుమారి గారు మొట్టమొదటిగా వ్యాక్సిన్ ను వేయించుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క సమక్షంలో పుష్పకుమారి గారికి వ్యాక్సిన్ ను అందించారు. శానిటేషన్ వర్కర్ కి వ్యాక్సిన్ ను అందచేయడం జరుగుతోంది. తరువాత సిహెచ్ నాగజ్యోతి వారికి వ్యాక్సిన్ ను అందచేయడం జరుగుతుంది. ఎఫ్ఎన్ఓ నర్స్ అయినటువంటి నాగజ్యోతి గారికి ఫిమేల్ నర్స్ సిద్ధంగా ఉన్నారు వ్యాక్సిన్ ను అందుకోవడానికి. మనమంతా చూస్తున్నాము నాగజ్యోతి గారు వ్యాక్సిన్ ను అందుకుంటున్నారు. మొదటి ఫేజ్ లో కోవిడ్ వారియర్స్, మెడికల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వీరందరికీ వ్యాక్సిన్ ను అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా నాగజ్యోతి గారు ఇప్పుడు ఫిమేల్ నర్స్ వారికి వ్యాక్సిన్ ను వేయడం జరిగింది. ప్రతి విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకుంటున్నారు. మనమంతా ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు ప్రాంగణానికి విచ్చేయనున్నారు. ఒక ముగింపుకి ప్రారంభం. కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్, కోవిషీల్డ్, భారత్ బయోటిక్, సీరం కంపెనీలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేశాయి. రెండు మన భారత కంపెనీలే కావటం అనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గమైనటువంటి విషయం. అతి తక్కువ సమయంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈరోజు నాంది అయింది. జనవరి 16 ఒక ముగింపుకి ప్రారంభం.
కోవిడ్ కు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశ అనేది ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. కాటంనేని భాస్కర్ గారు అలాగే అనిల్ సింఘాల్ గారు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నారు. మొదటి ఫేజ్ లో 3.5 లక్షల మందికి వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమ ప్రారంభోత్సవం మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం జరిగింది. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి విచ్చేయనున్నారు. ఐఈఎస్ మెటీరియల్, పోస్టర్, పాంప్లెట్స్, కోవిడ్ వ్యాక్సిన్ అవగాహనను పెంపొందించే నిమిత్తం వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ రోజుకి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి అనుకుంటే 104 కి కాల్ చేసినట్లయితే కోవిడ్ 19 మొబైల్ లో రిజిస్టర్ చేయించుకున్న వెంటనే వచ్చి సిబ్బంది టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాజిటివ్ వచ్చిన వారు హాస్పిటల్ లో చేరదలుచుకుంటే 104 కి కాల్ చేస్తే కనుక వెంటనే సిబ్బంది వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ను ముందుగా కోవిడ్ వారియర్స్, పోరాట యోధులు, డాక్టర్లు, నర్సులు, మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ 3.5 లక్షల మందికి పైగా మొదటి ఫేజ్ లో టీకాను అందించేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కోవిడ్-19 కు ముగింపుకి ప్రారంభం కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్. కొద్దిసేపటి క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా వారు ప్రారంభించారు. కోవిడ్-19 నియంత్రణలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశ ప్రారంభ కార్యక్రమం వ్యాక్సిన్. ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి రాష్ట్రమంతటా ఈ రోజు నుంచి ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటి దశలో 3.5 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ను అందజేయడం జరుగుతుంది.
విచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముగింపుకి ప్రారంభం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి సమీపిస్తున్నారు. వారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం.